ఎలా ఫ్రెండ్స్ ఈరోజు మాస్క్ ఎలా కుట్టుకోవాలో నేర్పిస్తాను, ఈజీ ప్రాసెస్లో నేర్పిస్తాను. ఎలాస్టిక్ కూడా యూజ్ అవుతుంది, ఓన్లీ క్లాత్తో మాత్రమే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎట్లనో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈరోజు మాస్క్ ఎలా కుట్టుకోవాలో మనం నేర్చుకుందాం. డబుల్ క్లాత్ తీసుకోవాలండి ఇట్లా. సో వెడల్పు 6 ఇంచులు, పొడుగు అనేది 7 ఇంచులు తీసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఈ 3 సైడ్స్ అనేది మనం ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, దీన్ని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల. ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇట్లా టోటల్ మళ్ళీ 4 సైడ్స్, 3 సైడ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటాం. ఇలా డబుల్ స్టిచ్ టోటల్ వేసుకున్నాక ఇక్కడ సైడ్స్ మనం కుచ్చులు పెట్టుకోవాలి. 3 కుచ్చులే వస్తాయండి, అంతకు మించి రావు. ఇలా మనం కుచ్చులు పెట్టుకున్నాక ఇలా ప్రిపేర్ అవుతుంది. ఈ క్లాత్ అనేది 9 ఇంచులు పొడుగుతో మనం కట్ చేసుకోవాలి. వెడల్పు 1.5 ఇంచ్ వెడల్పు, పొడుగు అనేది 9 ఇంచులు. సో దీన్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుందాం. పెట్టుకుంటాము సేమ్ అదే విధంగా దీన్ని కూడా మనం జాయింట్ చేసుకోవాలి. చూసారు సింపుల్గా మాస్క్ రెడీ అయిపోయింది. ఇది ఏంటంటే మనకి ఎలాస్టిక్ ఉంటే కనుక సాగిపోతుందండి, కొన్ని డేస్ మాత్రమే యూజ్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ప్లస్ ఏంటంటే ఈ చెవులు వైపు ఏంటంటే మనకి ఎలాస్టిక్ వల్ల పెయిన్ వస్తూ ఉంటుంది, ర్యాషెస్ వస్తాయి, పెయిన్ వస్తుంది. సో అలా కాకుండా మనం క్లాత్తోనే డైరెక్ట్ మనం స్టిచ్చింగ్ చేస్తాం. ఏంటంటే ఎన్ని డేస్ అయినా వాడచ్చు, సో ప్రాబ్లం మనకేమీ ఉండదు. ఈ కుచ్చులో ఏంటంటే మనకి నార్మల్ ఇది డబుల్ క్లాత్ ఉంది కదా, ఇంకా దగ్గరగా ఉంది. దీని ఇట్లా ఓపెన్ అవుతుంది, మనం పెట్టుకున్నాక అనేది ఈ మాస్క్ ఇట్లా ఓపెన్ అవుతుంది, తర్వాత ఇట్లా క్లోజ్. చూడటానికి చిన్నగా ఉన్నా మనం పెట్టుకున్నాక ఓపెన్ అవుతుంది. ఇది పెద్దవాళ్ళకి యూజ్ అవుతుంది, చిన్నవాళ్ళకంటే పెద్దగా అవుతుంది కాబట్టి ఓన్లీ పెద్దవాళ్ళకి మాత్రమే. ఇవి 3 కుచ్చులు. సో దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇంకా కిందికి వస్తుంది. సో మనకి ఎక్కడ గ్యాప్ అంటూ లేదండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ మాస్క్? సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నొప్పి ఏమీ రాదు, ప్లస్ ఇది ఎలాస్టిక్ కాదు కాబట్టి సాగిపోకుండా ఉంటుంది. సో ఇదే ప్రాసెస్లో నేను ఆల్రెడీ మాస్క్ కుట్టానండి, చూపిస్తున్నాను. అంటే ఈ మాస్క్ ఏంటంటే నేను డ్రెస్ కుట్టగా మిగిలిన క్లాత్తో నేను మాస్క్ని కుట్టానండి. సో మనం డ్రెస్ కుట్టినా కూడా మనకు మ్యాచింగ్ మాస్క్ కావాలి అంటే కొంచెం పీస్ ఉంటే కనుక మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మాస్క్.